Hi friends, mem chese interesting videos mee mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome back to our channel. Mee yokka bank khata lo 2000 rupayalu vesina Bharat sarkar aa vivaralu ee video lo chuddam. Bharat prabhutvam desha prajalaku okko inti yajamaniki 2000 rupayalu choppuna bank khata lo dabbulu veyadam jarigindi adi ఈ శ్రమ పథకం ద్వారా మనకు అందించడం జరుగుతుంది. దానికోసం మనం తెలుసుకోవడానికి ప్రభుత్వం మనకు ఒక లిస్ట్ పంపించడం జరిగింది. ఆ లిస్ట్ గురించి నేను జాగ్రత్తగా చెబుతాను. మీరు దానిని అనుసరించి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకుని ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో నుండి డబ్బుల్ని తీసుకోండి. ఆ లిస్ట్ కోసం ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ క్రిందకు వస్తే క్లిక్ టు చెక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొదట రాష్ట్రాలు ఉంటాయి. అందులో మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసిన మన రాష్ట్రం పేజీలో జిల్లాలు కనిపిస్తాయి. అందులో మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. జిల్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత అందులో గ్రామం యొక్క పంచాయతీ పేర్లను ఇస్తారు. అందులో మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కవర్ పేజ్ వస్తుంది. దానిలో నీలి రంగులో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీ గ్రామంలో ఎంతమందికి ఈ డబ్బులు వచ్చాయో వారి సంఖ్య, ఆ సంఖ్యపై క్లిక్ చేస్తే మీ గ్రామంలోని వారి పేర్లన్నీ వస్తాయి. దానిలో మీ పేరు, మీ తండ్రి పేరును చూసుకోండి. అవి ఉంటే మీకు ప్రధాని గారు ప్రవేశపెట్టిన పథకం మీకు అందినట్లే. ఇక మీ పేరుని నిర్ధారించుకున్న తర్వాత అవి ఏ బ్యాంకులోకి వస్తాయన్న విషయం కూడా అందులోనే ఉంటుంది. అక్కడ బ్యాంకు పేరు, ఆ బ్యాంకు ఉన్న ఊరు పేరు వస్తుంది. ఇక మీ అకౌంట్ నెంబర్లోని చివరి 4 నెంబర్లు చూపించడం జరుగుతుంది. దానితో మీ అకౌంట్ని గుర్తించండి. ఇలా అన్ని విధముల పేజీలో మీకు సంబంధించిన వివరాలుంటే మీరు ప్రభుత్వం నుండి 2000 రూపాయలు పొందుతున్నట్టే. కావున వెంటనే త్వరపడండి. మేము చెప్పిన డీటెయిల్స్ మిస్ అవ్వకుండా చెక్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.